నిన్న మన వాళ్ళకి చాలా ఆశ ఉండే అధ్యక్ష చాలా అంటే చాలా ఆశ ఉండే కేసీఆర్ అన్ని చేసినట్టు కింద వాడు మీద వాడు రుణమాఫీ చేయలేదు ఇక అందుకుంటాము కానీ అనుకున్నారు అధ్యక్ష అది కూడా ప్రకటించి మొదలు పెట్టినాము నెల రోజుల లోపల ఎక్కడెక్కడ అయిపోతుంది దాంతోనే ఆయన సలవాడిపోయారు అధ్యక్ష ఇక్కడ ఇంట్లో కొత్త కదా అధ్యక్ష వీళ్ళు గెలిచేయలేదు సత్యలే అయ్యలేదు పోయలేదు కానీ మూడు గంటలే సాలు విద్యుత్ అంటారు వీళ్ళు అధ్యక్షుడు పోయి అమెరికా రాదు కూడా అంటే కడుపుల సంగతి బయట ఎప్పుడు ఆయన అన్నమాట వీడియోలో ఉన్నాయి కదా సార్ నిజంగా కూడా నేను నిజంగా చెప్తున్నా అధ్యక్ష ఇవాళ ఇవ్వాలి అని 24 గంటల కరెంటు తెలంగాణ ఎట్లా ఇస్తున్నది అంటే దానికి ఒక ప్రత్యేకమైన నిబద్ధత పాలసీ ఎప్పటికప్పుడు నిధుల కూర్పు ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఏ రోజు కాలేజ్ మీద చూస్తున్నాం అధ్యక్ష నా ఐపీఎల్ కూడా ఉంటుంది అధ్యక్ష నా సెల్ ఫోన్లో ఉంటుంది నా ఐపీఎల్లో ఉంటుంది ఎన్ని సైకిల్స్ మీద విద్యుత్ పోతా ఉంది 50 సైకిల్స్ పోతుందా లేదా ఏమైనా తక్కువైతే ఇమీడియట్గా నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను అధ్యక్ష గ్రిడ్ కొలాప్స్ అయితే జాగ్రత్త అని చెప్పి అంత మానిటర్ చేస్తే 24 అవర్స్ పవర్ ఆల్ సెక్టర్కి ఇవ్వగలుగుతా ఉన్నాం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా వీళ్ళు గెలిచేది లేదు సచ్చేది లేదు అయ్యేది కాదు పోయేది కాదు కానీ కానీ వస్తే మాత్రం ఏం చేస్తామని చెప్పారు అధ్యక్ష మీరు మాకు ఓటు వేస్తారంటే గొడ్డలు భుజం మీద ఉన్నది బిడ్డ జాగ్రత్త అని వాళ్ళే చెప్పారు మేము చెప్పే అవసరం లేదు నేను గ్యారంటీ చెప్తున్నా అధ్యక్ష 100కి 100% పోయినసారి కంటే ఇంకో 7 సీట్లు ఎక్కువతో మేమే గెలుస్తాం అందులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు మేము అవలంబించే విధానం అధ్యక్ష ఎప్పుడైతే మాకు ఐడల్ పవర్ వస్తుందో పరిపాలకుల నీతి నిజాయితీ ఉంటే భగవంతుడు ప్రకృతి కూడా కరుణిస్తుంది అధ్యక్ష పరిపాలకులకు నీతి నిజాయితీ ఉండాలి ఉంటే తప్పక ప్రకృతి కూడా దయ చూపిస్తుంది 15 నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది 15 నుంచి మంచి కడుపు నిండా కాలం అవుతున్నది అధ్యక్ష ఒక్కరోజు కూడా పోకుండా మంచి కాలం అవుతున్నది దాంతో ఏమవుతుంది అధ్యక్ష హైడల్ విద్యుత్తు మనకు దాదాపు 2.5-3 నెలలు దొరుకుతూ ఉంది అది చాలా చీప్ వస్తుంది సార్ అది దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవడం లేదు అధ్యక్ష 24 గంటలు అనే ప్రతికి చేసినాం కాబట్టి దాన్ని మెయింటైన్ చేయాలి కాబట్టి దాన్ని ఇస్తున్నాం అధ్యక్ష పవర్ బ్యాంక్ క్రియేట్ చేసుకొని రాజస్థాన్కి ఇస్తా ఉన్నాం మనం సప్లై చేసి వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి రాజస్థాన్ దగ్గర దాచుకుంటాం అధ్యక్ష మన కరెంటు వాళ్ళకి సప్లై చేసి అనే కండిషన్ మా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఇవ్వాలి అనే పద్ధతిలో ఎక్స్చేంజ్ పద్ధతిలో మనకి ఎప్పుడైతే సర్ప్లస్ అవుతున్నామో రాజస్థాన్ గవర్నమెంట్ దగ్గర ఇంకో గవర్నమెంట్ దగ్గర దాచి మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకొని 24 గంటలు బ్యాలెన్స్ చేసి మెయింటైన్ చేస్తూ ఉన్నాం మనం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు లేనోళ్ళు కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ మనకు రిటర్న్ ఇచ్చేటువంటి కండిషన్ పెట్టుకొని చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష ఇంత నిబద్ధత ఉంటే తప్ప 24 గంటలు అన్ని సీజన్స్లో ఎంత పీక్ లోడ్ వచ్చినా మే నెలలో 24 గంటలు ఉంటుంది అధ్యక్ష